బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావును వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావును వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి, అయితే మహేశ్వరరావు కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమా మహేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన పోలీసులు ఈ రోజు కస్టడీ పిటిషన్ పైన విచారణ జరిగింది. నాంపల్లి ఏసీబీ కోర్టులో వారం రోజుల పాటు ఉమా మహేశ్వరరావును కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైనే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా బాధితులకి బాధిత తరఫున అడ్వకేట్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ కౌంటర్ మీద విచారణ అనంతరం సోమవారానికి కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా వేయడం జరిగింది. సోమవారం రోజు ఇరు వాదనలు విన్న తర్వాత మరోసారి ఈ కస్టడీపై నిర్ణయం తీసుకోనున్నది. అయితే ఉమా మహేశ్వరరావుకు సంబంధించి ఇంట్లో దొరికిన ఆస్తుల పత్రాలతో పాటు అతనికి సంబంధించిన డైరీలో కొన్ని పేర్లను అదేవిధంగా కొన్ని వివరాలను కూడా రాసి పెట్టాడు కాబట్టి వాటిని పూర్తిగా విచారించాలి. గత కొంతమంది బినామీల పేర్లతో కలిసి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్టు అనుమానిస్తున్న ఏసీబీ ఈయన ఆస్తులకు సంబంధించి మరింత లోతుగా విచారణ జరపాల్సిన విషయం ఉంది కాబట్టి దీనికి సంబంధించి వారం రోజులు ఉమా మహేశ్వరరావును కస్టడీకి కోరుతూ పిటిషన్ వేయడం జరిగింది. ఇక ఉమా మహేశ్వరరావుకు సంబంధించిన బినామీల పైన కూడా ఏసీబీ దృష్టి పెట్టింది. ఇతను ఎవరెవరి పేరు మీద పెట్టుబడి పెట్టాడు, ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు, మొన్న పట్టుబడ్డ ఆస్తులే దాదాపు ప్రభుత్వ విలువనే 4 కోట్లు ఉంటుంది, అంటే దానికి 4 రెట్లు అంటే ఒక 20 కోట్ల వరకు కూడా మొన్న పట్టుబడ్డ ఆస్తుల విలువ ఉంటుందని చెప్తున్నారు. ఈయనకు సంబంధించి మరికొంతమంది బంధువులు స్నేహితులలో ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి కాబట్టి అక్కడ దొరికిన డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఉమా మహేశ్వరరావును కస్టడీకి ఇస్తే మరింత విచారణ చేసి ఈయన ఆస్తులకు సంబంధించిన వివరాలను రాబట్టే ప్రయత్నం ఏసీబీ చేయబోతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ సురేష్.